లాక్డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చే పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు వలస కూలీలు. వారి బాధ పరిసర ప్రాంతాల్లో నిరుపేదలు, అదేవిధంగా కూలీ ఆకలి తీర్చేందుకు రామాయంపేట 44వ జాతీయ రహదారిపై అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2వ రోజు కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో నిరుపేదలతో పాటు వలస కూలీల ఆకలి తీర్చేందుకు భోజన సౌకర్యాన్ని కల్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, రామాయంపేట ఎస్ఐ మహేందర్ మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా పనులు లేక వివిధ రాష్ట్రాలకు రామాయంపేట జాతీయ రహదారిపై కాలినడకన వెళ్తున్న వలస కూలీల బాధలను చూసి చైర్మన్ జితేంద్ర గౌడ్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు అన్నారు. లాక్డౌన్ తొలగించే వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా అభినందనీయమని, వలస కార్మికులతో పాటు పరిసర ప్రాంత పేద ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, ఎనిసెట్టి అశోక్, మెట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణగౌడ్, యాద నాగరాజు, ఐరేని రవీందర్ గౌడ్, కొత్త శ్రీనివాస్, కౌన్సిలర్లు దేమో యాదగిరి, బొర్ర అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారత్ పెట్రోలియం అని బా రాజేంద్ర ప్రస్థానం మర్చిపోయినాం, మరి ఒక మనం మర్చిపోయినాం. ఈరోజు 2వ రోజు అన్నదాన కార్యక్రమం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ దగ్గర కరోనా లాక్డౌన్ కారణంగా వలస కూలీలకు, ఇక్కడున్న పేదవాళ్ళకి ఎవరొచ్చినా ఇక్కడ అన్నదానం చేస్తున్నామని చెప్పినాం. ఇది 2వ రోజు. నిన్నటి రోజు సుమారు 2000 మంది వరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇప్పటి వరకు 300 మంది అయ్యారు. రోజు ఎంతమంది అయినా మేము పెట్టడానికి రెడీ ఉన్నాం మా అయ్యప్ప సేవా సమితి తరఫున. దయచేసి ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఈ సరౌండింగ్ ఎవరున్నా ఇక్కడికి వచ్చి భోజనం చేసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటాం. లాక్డౌన్ అనేది నడుస్తూ ఉంది. దీనికి మన రామాయంపేట పట్టణ ప్రజలు చాలా మటుకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి మన నేషనల్ హైవే మీద చాలా మంది వలసీ రోజు కూడా మన ఇక్కడ రామాయణపేటలో చాలామంది దాతలు వాళ్ళకి టిఫిన్ కానీ నిత్యావసరమైనటువంటి ఆహారం కానీ పొట్లాలు కానీ లేకుంటే అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు కానీ మజ్జిగ కానీ పాలు ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మన మున్సిపల్ చైర్మన్ గారు అయ్యప్ప సొసైటీ ద్వారా రోజు నిత్య అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే 300 మంది పోయేటువంటి వలస కూలీలు అయ్యప్ప సేవా సమితి చైర్మన్ గారైనా స్థానిక మున్సిపల్ చైర్మన్ సహచరుడు మిత్రుడు మల్లె జితేంద్రుడు గారి ఆధ్వర్యంలో మరి నేషనల్ హైవే నుండి ఎంతోమంది కరోనా బాధితులు వలస కార్మికులకు భోజనాలు అందేయాలని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటివరకు ఉదయం నుంచి దాదాపు 400-500 మందికి భోజన వసతులు కల్పించడం జరిగింది. ప్రతిరోజు దాదాపు 15-20 రోజుల వరకు కూడా నిరంతరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి చైర్మన్ గారు మరియు అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు మరియు కౌన్సిలర్లు మరియు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి చైర్మన్ గారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో లాక్డౌన్ ఉన్నంత వరకు తప్పకుండా వలస కార్మికులకు ఇదే విధంగా కృషి చేయాలని మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తొందరగా తెలియపరుస్తున్నారు. జై తెలంగాణ.